వరద బాధితులకు తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాసరెడ్డి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని నిరూపిస్తున్నారు కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథులకు అండగా నిలిచేందుకు సాయం అందిస్తున్నారు ఊరు విడిచి గూడు వదిలి కట్టుబట్టలతో బతుకు జీవుడుగా అంటూ బయటపడి తిరిగి ఇల్లుకు చేరుకున్న వారికి రెక్క ఆడితే గానీ డొక్కాడిని పేదలకు వరద బాధితులకు విస్తృత సేవా కార్యక్రమాలు చేసేందుకు నేడు శ్రీకారం చుట్టారు ఆదిలాబాద్ రూరల్ మండలం చిన్నమార్తీగూడ చిన్న పందిర్ల రొద్ది కోలంగూడ గోడంలో గ్రామాల్లో పర్యటించి కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ సభ్యులు అన్నదానం వంట సరుకులు మంచినీళ్లు వృద్ధులకు గర్భిణీలకు దుప్పట్లు పంపిణీ చేశారు కంది శ్రీనివాసరెడ్డి సేవా నీరతని పలువురు అభినందిస్తున్నారు మాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది మొత్తం బిలం లాంటి మొత్తం నానినాయి ఇప్పుడు తిందామంటే తిండి లేక ఉన్నది ఇప్పుడు నీళ్ళు వచ్చిన అయితే ఇల్లు మొత్తం మా ఇల్లుది మొత్తం ప్రాణం పోయినట్టే మాకు ఇప్పుడు బాధ అంటే బాధ ఉంది సార్ నిజంగానే అవతం చెప్తలేను రోజు వచ్చిన ఏడిచిన ఇంత ఘోరంగా ఎందుకు ఇట్లా జరుగుతున్నది అనుకుంటా నిజంగా సార్ మాకు ఇట్లాంటి ఎందుకు ఇట్లా అవుతున్నది ఏమో మాకు తెలియదు మాకు ఇల్లు పెట్టడానికి జాగా లేదు ఏడ ఏడపోయి జాగా పెట్టుకొని ఇల్లు పెట్టి ఉండాలనిపిస్తుంది ఊరుకు ఈచబెట్టి పోవాలా ఊరు విడిచిపోతే కూడా మాకు చేను లేక మళ్ళీ ఎడ పోయి బతకాలని ఎడ కూలిపోయి బతకాలని ఇట్లా ఆలోచిస్తున్నాం సార్ మాకు ఇంత ఘోరంగా జరుగుతున్నది ఎడ్లు మొత్తం నీళ్ళని ఉండేనట మా అయితే నిద్రపోతుండే మళ్ళీ వచ్చి మళ్ళీ లేపిన మా మామ వచ్చి లేపిండట మళ్ళీ బయటకు వస్తే మొత్తం నీళ్ళ నుంచి బయటకే వచ్చిన ఎడ్లు రెండు ఉంది ఒకటి మేక ఉంది రెండు పిల్లలు అవి చనిపోతుండే అవిటికి తీసుకుపోయింది మా కొడుకు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సార్ కూడా ఊరు ఊరికి వచ్చిన వంటి మన కంది శ్రీనివాసు ఫౌండేషన్ ద్వారా మాకు దుప్పట్లు మరియు సరుకులు పంపిణీ చేయడం జరుగుతున్నది మా ఊరు మొత్తానికి పదమూడు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది వర్షాలతోటి మాకు వరుస ద్వారా మాకు ఇళ్లలో నీళ్లు రావడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉండే వాళ్ళు మాకు చూసి వాళ్ళు కంది శ్రీనివాస్ ఫౌండేషన్ ద్వారా మాకు పంపిణీ చేయడం జరిగింది కంది శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మా ఊరికి వచ్చి రోడ్డు సౌకర్యం లేకపోయినా ఆదిలాబాద్ నుంచి నడుచుకుంటూ వచ్చి మాకు సహాయం చేసిండ్లు మాకు రోడ్డు సౌకర్యం లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం